ఏంటి ఆలోట ఇదిగో ఈ దోమలు నేను పెంచుకుంటున్న దోమలు వీడి పేరు చంటిగాడు ఇదిగదిగా వీడి పేరు బంటిగాడు వీళ్ళిద్దరికి పడదు వాళ్ళిద్దరు కొట్టుకొని నిన్ను కొడుతున్నారు అనమాట డబ్బుల సుబ్బారావు ఎంత పిసినారోడు అంటే ఫ్రీగా వచ్చే వాట్సాప్ మెసేజెస్ కూడా ఫార్వర్డ్ చేయడు మీనాక్షి మీనాక్షి అంటే పలుకుతున్నామంటే మీ పేరు డబ్బుల మీనాక్షి వట్టి మీనాక్షి కాదు డబ్బుల మీనాక్షి అంటేనే పలకాలి అర్థమవుతుందా అలాగేనండి ఇదిగో మీ అమ్మ వాళ్ళకి చెప్పేసి రేపటి నుంచి మనం వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ కాదు కదా మొబైల్ మెసేజ్ కూడా పంపించాము ఎందుకంటే పిచ్చి మొహందానా ఇప్పుడు మెసేజ్ పంపించాలంటే నెట్వర్క్ ఆన్ చేయాలా నెట్వర్క్ ఆన్ చేస్తే 3 KB డేటా నెట్వర్క్ బొక్క మనకి ఉత్తరం రాసేవే ఈ రోజుల్లో ఉత్తరాలు ఎవరండి రాసేది ఆయన ఉత్తరం చేరడానికి చాలా టైం పడుతుంది అయితే మరీ మంచిది ఇదిగో దీపావళి పండగకి క్రిస్మస్ పండగకి రెండు పండగలకి ఒకేసారి ఒకే ఉత్తరం రాసాయి నాకు డబ్బులు మిగులుతాయి వీళ్ళంటి వాడు ఈ ప్రపంచంలో ఇంకోడు ఉండడండి మనమందరము కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అని ఆలోచిస్తుంటే మనోడు మాత్రం డబ్బులు మీనాక్షి కట్టప్ప బాహుబలిని చంపి ఒక రకంగా మంచి పని చేశాడే ఎందుకో తెలుసా ఎన్ని ఆభరణాలు ఎన్ని డబ్బులు ఎన్ని రాజ్యాలు ఎన్ని బిల్డింగ్లు అబ్బాబ్బాబ్బాబ్బా ఇదిగో స్వాన్లేక్ అపార్ట్మెంట్ చూసావు ఇంత బిల్డింగ్ ఉంటుందా ఒకటి మహేష్మతి మిగిలిపోయాయి కదా వాటిలో కొన్ని నాకు కూడా మిగిలింటే నాకు కూడా దొరికితే ఎంత బాగుండేదో ఈయంతో ఏ సినిమా చూసినా ఇంతేనండి మొత్తం చెడదొబ్బుతాడు మొన్న అవెంజర్స్ సినిమాకి వెళ్ళినప్పుడు నాకు ఈ అవెంజర్స్ ఆవకాయ సూపర్ మ్యాన్ సొరకాయ నచ్చరని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇదిగో నిజమైన సూపర్ మ్యాన్ ఎవరో తెలుసా ఎవరు మన అపార్ట్మెంట్ పక్కనే ఉంది ఆ స్వాన్ లేక్ అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ లో 12th ఫ్లోర్ లో ఉంటాడు సోమేశ్వర్ గారు ఆయన నిజమైన సూపర్ మ్యాన్ అంటే ఆయన తెలుసా 70 ఏళ్ళు వచ్చాయి అయినా పెళ్లి చేసుకోలేదు వాళ్ళ అమ్మతోటే కలిసి ఉంటున్నాడు డబ్బుల్ని ఆదా చేస్తున్నాడు ఒకరోజు డబ్బుల సుబ్బారావు భార్య డబ్బుల మీనాక్షి తనతో వేగలేక తనని వదిలేద్దామన్న డెసిషన్ తీసుకుంది మీకు నాకు సెట్ అవుతండి మీ దారి మీరు చూసుకోండి నా దారి నేను చూసుకోండి మీనాక్షి డబ్బుల మీనాక్షి ఏంటి అలా మాట్లాడుతున్నావు మన ఇద్దరం ఒక చెట్ట అబ్బో మీ పిసినారితనంతో వేగలేక చచ్చిపోతున్నాను మీకు విడాకులు ఇచ్చేస్తానండి అంత పెద్ద నిర్ణయం తీసుకోకే ప్లీజే నీకు దండం పెడతాను నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే వంట కూడా చేస్తాడే పైగా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇవ్వాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నీకు తెలియదు కాదు ఎలాగో అలా మన డబ్బుల సుబ్బారావు తన భార్య మీనని ఒప్పించేశాడు ఓకేనా కొన్ని రోజులకి వాళ్ళ జీవితంలో ఒక బాబు ప్రవేశించాడు డబ్బుల సుబ్బారావు కొడుకు తనకి ఒక రత్నంలా కనిపించాడు బాబు అందుకనే రత్నం అందుకనే తనకి రత్నం డబ్బుల రత్నం అని పేరు పెట్టాడు నాన్న ఈ రోజు నుంచి నీ పేరు డబ్బుల రత్నం డబ్బుల రత్నం అని పిలిస్తేనే పలకాలి ఒరే రత్నం అని పిలిస్తే పలకద్దు డబ్బుల రత్నం అని పేరు పెట్టి పూర్తి పేరు పెట్టి పిలిస్తేనే పలకాలి అర్థమైందా సరే నాన్నగారు ఆశీర్వాదించండి నాన్నగారు అమ్మా ఏమండి మన బాబు ఎలా తాటి చెట్టులా ఎదిగాడో చూసారా అవునే నిజంగా తాటి చెట్టులాగా ఎదిగాడే నాన్న ఈ రోజు నుంచి ఒక మంచి ఐడియా కట్టిందిరా నాకు ఈ రోజు నుంచి మన ఇద్దరం బట్టలు కొనాల్సిన అవసరం లేదు నీ బట్టలు నేను నా బట్టలు నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎన్ని డబ్బులు ఎంత డబ్బులు ఆదాయ్యా బాబు నాన్న నా రెండు పళ్ళు ఊడిపోయాయి నాన్న పోతే పోనీ నా విధవ పళ్ళు టూత్ పేస్ట్ డబ్బులన్నా మిగులుతాయి కదా సర్లే నాన్న అన్నట్టు మా ఫ్రెండ్స్ అందరూ సంగీతం కోసం గిటార్ వాయించాలనుకుంటున్నారు నేను కూడా గిటార్ కొనుక్కుంటాను నాన్న వద్దు నాన్న అలాంటి భయంకరమైన నిర్ణయం నువ్వు తీసుకోవద్దు నాన్న చూడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడైనా గిటార్ వాయించారా కనీసం ఆయన చేత పట్టుకోగా నువ్వు చూసావా సంగీతం నేర్చుకోవాలంటే అంతా నీ చేతుల్లోనే ఉంది నాన్న నా చేతుల్లోనా ఎలా నాన్న ఎలా అంటావు ఏమిట్రా కాసేపు గిటార్ సంగతి పక్కన పెట్టాయి నీ రెండు చేతులతో చప్పట్లు కొట్టడం నేర్చుకో అందరూ గిటార్ వాయిస్తూ పోతుంటే ఆ వాయించే వాళ్ళకి చప్పట్లు ఎవడ కొడతాడు నా కొడుకు కొడతాడు ఆ
అది అలా ప్రాక్టీస్ చేయి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయించు. అలా డబ్బుల సుబ్బారావు తన జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా భయం అంటుకుంది. ఇది వినండి, చైనా నుంచి ఏదో వైరస్ వచ్చి పడిందంట, న్యూస్ లో చెప్తున్నారు. వైరస్ అంటే పొంప తీసి ఇప్పుడు ఆంటీ వైరస్ గుణమంటమైంది. అబ్బా అది కాదండి, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందంట. అవునా, ఎలా వచ్చింది ఏంటి? ఆ చైనాలో ఎవడో గబ్బిలను తినిచి వచ్చాట. ఈ చైనా నా కొడుకులకి పనిపాటు ఏం లేదా? ఏది పడితే తినేస్తారు. ఈ నీకు కా నా కా ఎలుక. అరే మనం కూడా యానిమల్ లవర్మే, అంటే జంతు ప్రేమికులు. నేను కూడా నాకు కూడా జంతువులు అంటే ఇష్టమే, కానీ ఏది పడితే తినేస్తామా? డబ్బులు ఖర్చు అయిపోవు. నన్ను అన్నట్టు స్కూల్స్ కాలేజెస్ అన్ని మూసేస్తున్నారంట. ఆహా, మొత్తం ఎకానమీ క్రాష్ అవ్వబోతుందంట. ఓహో, ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, శుభం. దీంట్లో శుభమేముందండి? దీంట్లో శుభమేముందండి? నోరెత్తితే అన్ని అపశుభాలే. ఇది శుభమే కదలే. దేనికి దేనికి అంటేంటి? ఇప్పుడు అందరు ఇంట్లో కూర్చుంటే ఎంత డబ్బు ఆదా అవుతుంది? బండ్లో పోసుకునే పెట్రోల్ ఆదా అవుతుందా? నడిస్తే అరిగిపోతాయి చెప్పులు, ఈ ఖర్చు ఆదా అవుతుందా? ఇంకా టిక్కు 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 నీ సన్స్క్రీన్ లో చల్లు ఫేరెల్ లవ్ నీ ఖర్చు ఆదా అవుతుందిగా. నా సన్స్క్రీన్ లో మీకేంటట్ట నొప్పి? అయినా ఎప్పుడు చీప్ గా 10 రూపాయలు ప్యాకెట్ అయినా తీసుకొచ్చేది. అయినా బంగారం, నీకు సన్స్క్రీన్ లో చెంత పని ఏముంది చెప్పు. నీ అందం చూస్తే ఆ సూర్యుడు కూడా, ఆ సూర్యుడు కూడా సిగ్గుపడరా? సూర్యుడు కాదనుకుంటా, చంద్రుడేమో సిగ్గుపడేది. ఆయన మాట్లాడేది గ్రహణం గురించి అమ్మా. నా కొడక, నాకు భయం వేస్తుంది. డబ్బులు భయం ఎందుకు? డబ్బులు మనం బాగుంటాం, ఎందుకంటే మన డబ్బుల్ని ఆదా చేస్తున్నాం. ఏనాన్నా రత్నం, మన డబ్బుల్ని ఆదా చేస్తున్నాం. అలా డబ్బుల సుబ్బారావు.